సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేస్తే జగనన్న పునరుద్ధరించి మహిళా సంఘాలను ఆదుకున్నారు ఎమ్మెల్యే కళావతి. సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేస్తే జగనన్న ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించి మహిళా సంఘాలను ఆర్థికంగా ఆదుకున్నారని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శాసనసభ సభ్యులు విశ్వసరాయి కళావతి మహిళలను ఉద్దేశించి అన్నారు. పాలకొండ నియోజకవర్గం సీతంపేట ఐటీడీఏ ప్రాంగణంలో గల మహిళా సమాఖ్య కార్యాలయంలో సున్నా వడ్డీ లబ్ధిదారుల సంబరాలను ఎమ్మెల్యే కళావతి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. అలాగే జగనన్న పాదయాత్ర చేసిన సమయంలో మహిళా సంఘాల సభ్యుల కష్టాలు తెలుసుకుని పాలనలోకి వచ్చిన వెంటనే సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి మహిళా సంఘ సభ్యులకు ఆర్థిక చేయూతనిచ్చారన్నారు. అలాగే మండలంలోని 1076 స్వయం శక్తి సంఘాలలో గల 12,302 మంది లబ్ధిదారులకు గాను 34,94,582 రూపాయలను నేరుగా లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేశారని తెలిపారు. అనంతరం జగనన్న చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, డ్వాక్రా మహిళలు భారీగా పాల్గొన్నారు. మూడు వేల నుంచి నాలుగు వేలు బ్యాంక్ ఖాతాలో వెళ్ళిపోయిన కడితే సున్నా వడ్డీ నేను మీ డబ్బులని నేను వడ్డీని నేను మాఫీ చేసుకుంటానని చెప్తుంది జగనన్న. మీకు నేరుగా ఒక అందడం ఎవరు మన ఇంట్లో కుటుంబం ఎవరు ఒక తెలుస్తున్నారైనా టౌన్లో కానీ ఎక్కడికైనా 100,000 రూపాయలు తప్పు లేని పరిస్థితుల్లో నష్టమారా కొని పెట్టి మనకు పట్టా రూపం కలిగించి రేపు దాని మీద 2 లక్షల వరకు ఇల్లు కట్టించి శాస్త్రమైన హక్కుగా మనకు ఆ చిల్లలు ఇవ్వబోతున్నారు. ఇక్కడ జరిగిన తగ్గుదల ఏదైనా అవన్నీ మేము జిల్లా దిద్దేసి అవి కూడా మీకు ఇప్పించే కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందుకని మీరు ఎవరి మాట అనవసరంగా ఏదైనా అపోలో మీరు పడరు. ఎందుకంటే స్వయంగా మీ అకౌంట్లో ఉన్నాయి, మీ అకౌంట్లో తప్పులను దిద్దుకోండి.